హాయ్ గాయ్స్, నేను మీ సంచారి ఆర్కే. సో ఈరోజు కొత్త వీడియోతో మీ దగ్గరికి వచ్చేసానండి. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ మేము ఒక వీడియో వేసామండి వయనాడ్ గురించి. 3 డేస్ ఎటర్నరీ ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, డే టు డే ఏ ఏ ప్లేసులు చూడాలి, ప్లేసెస్ టు విజిట్ ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలో డే దానిలో ఉంది. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే వయనాడ్ బడ్జెట్ ట్రావెల్ ఎలా చేసుకోవాలి అని. సో దీనిలో చాలా పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయండి. మీరు జాగ్రత్తగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో వయనాడ్ బడ్జెట్ ట్రావెల్ ఎలా చేయాలి, వయనాడ్ ఎలా రీచ్ అవ్వాలి. ఫస్ట్ వయనాడ్ ఎలా రీచ్ అవ్వాలంటే వయనాడ్కి డైరెక్ట్గా మనం వెళ్ళలేమండి. వయనాడ్కి డైరెక్ట్గా వెళ్ళలేము కాబట్టి క్యాలికట్కి వెళ్తే క్యాలికట్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో క్యాలికట్కి మేజర్ సిటీస్ ఇండియాలో ఉన్న వాటి అన్నిటి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్ ఉంది, బస్సు ఉంది. మీరు ప్లాన్ చేసుకొని ప్రాపర్గా నైట్ అయితే మార్నింగ్ దిగేలాగా ప్లాన్ చేసుకొని మీరు క్యాలికట్లో దిగితే క్యాలికట్లో మీరు బైక్ రెంట్ తీసుకొని మీరు మీ జర్నీ స్టార్ట్ చేయండి. బై రోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్డు. ఘాట్ రోడ్ సెక్షన్లో నేచురల్ బ్యూటీ, వ్యూ పాయింట్స్, వాటర్ఫాల్స్ ఎన్నో ఎన్నో వస్తాయండి. ఇలాంటివన్నీ చూడాలంటే మీకు బైక్ రైడ్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేస్. సో స్టేస్ వయనాడ్లో 3 రీజన్స్ ఉందండి. 3 రీజన్స్లో లగ్జరీ, మీడియం రేంజ్, లో బడ్జెట్ రేంజ్లో మీకు రూమ్స్ అన్ని చోట్ల దొరుకుతాయి. కానీ మీరు చూస్ చేసుకునేది రిసార్ట్ లగ్జేరియసా ట్రిప్పా లేకపోతే నార్మల్ బడ్జెట్ ట్రిప్పా. సో రిసార్ట్ లగ్జేరియస్ అయితే పనసూర డ్యాము, వైత్రి విలేజ్, వయనాడ్ దగ్గర ఉన్న రిసార్ట్స్ మీరు బుక్ చేసుకుంటే చాలా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వయనాడ్ బెస్ట్ టైం టు విజిట్ ఎప్పుడంటే నవంబర్ టు ఫిబ్రవరి అండి. ఈ మధ్యలో మీరు విజిట్ చేస్తే వయనాడ్ చాలా బాగుంటుందండి. ఆ టైంలోనే మాన్సూన్స్ ఎండ్ అయ్యి అప్పుడప్పుడే చిగురెత్తుతున్న ఈ మొక్కలు, పూలు అవన్నీ చాలా బాగా కనబడతాయి. మీకు నేచురల్ బ్యూటీ చాలా బాగా కనబడుతుంది, మీ జర్నీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు కొన్ని టిప్స్ చెప్తానండి, సజెషన్ చెప్తానండి. సో ఫస్ట్ చెంబ్రా పీక్. చెంబ్రా పీక్కి వెళ్ళాలంటే రోజుకి 200 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారండి. సో 200 మాత్రమే అలౌ చేస్తారు కాబట్టి మీరు మార్నింగ్ 4 AM కి లేచి క్యూలో నిలబడితే ఫస్ట్ ఎవరైతే వస్తారో 200 మెంబర్స్ వాళ్ళకి మాత్రమే టికెట్స్ దొరుకుతాయి. ఆ రోజు వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. మీరు దానికి ప్రాపర్గా ప్లాన్ చేసి ముందుగా వెళ్ళి క్యూలో ఫస్ట్ నిలబడి టికెట్ తీసుకొని వెళ్ళేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ చెంబ్రా పీక్ మీరు విజిట్ చేయగలరు. లేకపోతే నెక్స్ట్ రోజు కూడా అలా జరుగుతుందండి. ఇంకొకటి ఇడక్కల్ కేవ్స్. ఇడక్కల్ కేవ్స్ మండే లీవ్ ఉంటుంది. సో మండే మీరు అవాయిడ్ చేసి మిగతా ఏ రోజుల్లో అయినా మీరు వెళ్తే మీకు ఇడక్కల్ కేవ్స్ చూసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇంకోటి సూచిపరా వాటర్ఫాల్. పర్ డే 2500 మెంబర్స్ మాత్రమే అలౌ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న టికెట్స్. సో కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా 500 అలౌ చేస్తారు. కానీ ఈవినింగ్ 5 లోపు అన్ని టికెట్స్ అయిపోవాలి, అంతమంది ఫినిష్ అవ్వాలి. ఆ టూరిజం వారిచ్చే వాళ్ళకి టికెట్ లిమిట్ పెట్టారు కాబట్టి అలా ఉంది. అది కూడా మీరు చూసుకొని వెళ్ళాలి. కానీ చాలా సూపర్గా ఉంటుంది సూచిపరా వాటర్ఫాల్స్, మిస్ అవ్వకండి. ఇంకొకటి ఈ స్టేస్ వైత్రి దగ్గర మీరు తీసుకుంటే, బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ ఉన్నాయి, లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. మీరు వైత్రి దగ్గర తీసుకుంటే మీకు అన్ని ప్లేసెస్ టు విజిట్ అనేవి మీకు రౌండ్ సర్కిల్లో వస్తుంది కాబట్టి రౌండ్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి మీకు వెళ్ళడానికి అన్నిటికీ మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఇది ప్లాన్ చేసుకోండి మెయిన్. సో మీరు ఒకవేళ బాణాసుర సాగర్ డ్యామ్ దగ్గర తీసుకుంటే చెంబ్రా పీక్కి రావాలంటే మీరు 1 అవర్ ముందు బయలుదేరాలి. అలా కాదు, నేను ఇక్కడ చెంబ్రా పీక్ సైడ్ హిల్ స్టేషన్లో ఉండే రిసార్ట్స్ బుక్ చేసుకున్నానంటే బాణాసుర డ్యామ్ రావాలంటే మీకు 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. సో ఇలాంటివి డిస్టెన్స్ వేరీ ప్లస్ మీ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ చూసుకొని కరెక్ట్ ప్లేస్మెంట్ బుక్ చేసుకోండి. సో మేము ఫుట్ హిల్లోనే బుక్ చేసుకున్నామండి. లక్కీడి వ్యూ పాయింట్ నుంచి 600 కిలోమీటర్స్ మీకు చెప్పాను కదండి. శనిహార చాలా బాగుంది. శనిహార అయినా వైత్రి విలేజ్ అయినా, సో అంత పైకి పోతే ఇంకా బాణాసుర డ్యామ్లో మౌంటైన్ షాడోస్ అని, అది లగ్జరీ బడ్జెట్. అది అక్కడ జకూజీ చాలా బాగుంటుందండి.
ఆ వ్యూ మాత్రం బాణాసుర సాగర్ డ్యామ్, ఆ లేక్ మెస్మరైజింగ్ అండి. సో నేను ఫైనల్గా ఏం చెప్పబోతున్నా అంటే, మీ బడ్జెట్ రేంజ్లో అన్ని రకాల హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, హాస్టల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. మీరు వాటిని బుక్ చేసుకొని మీరు వెళ్ళిపోండి. సో నెక్స్ట్ ఫుడ్ పరంగా వస్తే డైలీ 1000 to 1500లో అయిపోతుందండి. సో అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి, కానీ కేరళ కుజిన్ ది బెస్ట్ అండి. ఇది నాన్ వెజ్, అక్కడ చేసే డిషెస్, అక్కడ చైనీస్ టైప్ డిషెస్ చాలా బాగుంటాయి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఈవినింగ్ పూట స్నాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కేరళ ఇట్స్ ఆర్ ఫేమస్ ఫర్ దర్ ఈవినింగ్ స్నాక్స్. సో వైడ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్, వైడ్ వెరైటీ ఆఫ్ హాట్ బజ్జి బజ్జి బోండా అలాంటివి చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఈవినింగ్ టీతో పాటు ఇరానీ చాయ్ ఉంటుంది కదా హైదరాబాద్లో, వాళ్ళ దగ్గర పానీకం మిల్క్ చాలా అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు కూడా చేస్తారండి. ఆ టీ కూడా అమోఘం అండి. మీరు ఈవినింగ్ పూట ఎప్పుడైనా రెయిన్లో స్టక్ అయినప్పుడు ఆ టీ, ఆ స్నాక్స్ తింటూ మీరు నేచర్ని నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని మర్చిపోతారు, అంత బాగుంటుంది. సో ఇట్స్ రియల్లీ వర్త్ విజిటింగ్ వయనాడ్. థ్యాంక్ యూ, దిస్ ఇస్ సంచారి ఆర్కే అబౌట్ వయనాడ్ బడ్జెట్ ట్రావెల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్.